వచ్చినప్పటి నుండి ఇది ఏదైతే రోజు తెలుస్తుందో ఆ రోజు మీకు డీటెయిల్స్ ఇస్తున్నారు, మీరు కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నారు, అచ్చిన వాళ్ళే రాసుకుంటా పోతున్నారు. మీరు కనీస రెస్పాన్సిబిలిటీ లేదు, మీరు రెస్పాన్సిబిలిటీ అవును, మీ బ్యాంక్ నుంచి వెళ్ళిన డబ్బులకు మీరు బాధ్యత వహించాలి. మీతో ఏదన్నా ఉంటే వాళ్ళు ఇంటికి అడుగుతారు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇన్ని రోజు అవుతుంది మీరు లిస్ట్ అవుట్ చేసుకున్నారు, ఇంతమంది మీ దగ్గరికి వచ్చారు, రోజు రోజు రైతులు వస్తారు మీ దగ్గర, మీ బ్యాంకులు ఉన్న ఖాతాదారులు ఇన్ని డబ్బులు మాయమైనాయని మహిళా సంఘాల నుంచి వచ్చారు, కాంప్లైంట్ ఇచ్చినాం మీకు. కనీసం ఇప్పటికి కూడా దాని మీద చర్య తీసుకోరు మీరు. అదే సార్, అన్ని ఇన్ఫార్మ్ చేస్తాము. మా ఆఫీసర్ కూడా వచ్చారు, ఎంక్వైరీకి స్టార్ట్ అయిపోయింది, కొంచెం టైం పడుతుంది కొద్దిగా. మీరు మహిళా సంఘాలలో వేనే, రైతు ఖాతాలలో వేనే, మీ దగ్గర ఉన్న వాళ్ళు సార్, సార్ ఇప్పటి వరకు విపరీత బాధ్యత వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి పడతాయి కాబట్టి కొంచెం ఓపిక పట్టుకుని చెప్తున్నాను సార్. సార్ ఓకే సార్, వీళ్ళ డబ్బులు ఇప్పుడు బ్యాంకు వాళ్ళు జిమ్మదారి తీసుకొని మా డబ్బులు వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? కొంతమంది బిడ్డ పెళ్లి కోసం దాడుకున్నారు, కొంతమంది అవసరాల కోసం వాడుకున్నారు. మీరు బ్యాంక్ అనేది ఒక నమ్మకం కొద్దే బ్యాంకులు వేసినాం, ఇప్పుడు దానికి వాళ్ళ డబ్బులకు తీసుకపోయినతో సంబంధం లేదు. వాళ్ళ డబ్బులకు మీరేం సమాధానం చెప్తారో చెప్పండి. ఆయనతో ఇంక్వైరీ చేస్తారా, ఆయన తెప్పిస్తారా దాని సంగతి మీరు లీగల్గా చూసుకోండి. ఇప్పుడు కష్ట ఖాతాదారులకు మీరు ఇవ్వాల్సింది ఏం చెప్తారో అనేది చెప్పండి. వాళ్ళ డబ్బులకు పూర్తి హామీ ఉంటుంది సార్, ఏ ప్రాబ్లం, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళతో గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. 3 డేస్ టైం వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు.